చక్కగా స్వరమెత్తి బిగ్గరగా మనకున్న శక్తినంతా కూడబెట్టుకుని దేవుని మందిరంలో స్వరమెత్తి పాడడమేమో పలకడమేమో అనుకున్నాను. పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, ఉద్యమం అంటే కేకలేయడం, స్వరమెత్తి పాడటం, చప్పట్లు కొట్టడం ఇది కాదు. నీ బ్రతుకు మారితే, నీ క్రియలు మారితే దేవునికి నీవు దగ్గర అవుతున్నావా లేదా అది చూసుకుంటే, దేవునికి దగ్గర అయ్యే ప్రతి స్వభావము నీకు వస్తే అదే ఉజ్జీవం. ఆమెన్. ఏది ఉజ్జీవం చెప్పండి? ఉజ్జీవం అంటే వాయిద్యాలు కొట్టడం కాదు. కొన్నిసార్లు వాయిద్యాలు కొడితే బా ఎంత గంభీరంగా జరిగిందండి. అంటే వాయిద్యాలను బట్టి అక్కడ మనం వాయిద్యానికి కొంచెం ఆకర్షించబడి ఆ వాయిద్య వినసొంపులో మనం చాలా ఉజ్జీవంగా ఆరాధన చేస్తున్నాం. మంచిదే, కానీ నేనంటే అసలైన ఉజ్జీవం ఏంటంటే మనలో మార్పు రావడమే ఉజ్జీవం. ఏమి రావడం? మార్పు రావడమే. అందుకే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే మోసపోకుడి, మోసపోకుడి అంటే ఈరోజు ఇక్కడికి భక్తి చేసి ప్రార్థన చేయడానికి వస్తూ ఒకవేళ అలవాటుగా వచ్చేస్తున్నామేమో బయటికి వెళ్ళి మరలా మన బ్రతుకులు, మన అలవాట్లు, మన మాటలు, మన సహవాసాలు, మనము పలికే ప్రతీదీ కూడా అక్కడే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రభు సన్నిధిలో నేను మార్పు చెంది ఉన్నానా, నా మార్పును నేను కాపాడుకుంటున్నానా లేదా అని. ఆమె కొన్నిసార్లు కానుకిచ్చి ఇస్తాం, కానుకిచ్చి గొప్ప అనిపించుకోవచ్చు. ఎక్కడ ప్రజల మధ్యలో కానికిచ్చి దేవుని మెప్పించగలమా?